ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ శనగలు అంటే గ్యాస్ వస్తుంది లేదా చీము పడుతుంది అని ఇట్లాంటి అపోహలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. నాటు శనగలు, కాబోలీ శనగలు అని రెండు రకాలుగా ఉంటాయి. మనం ఈ కాబోలీ శనగల్లో చిక్పీ, వీటిలో ఉండే స్పెషల్ బెనిఫిట్స్ అన్నిటి గురించి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఉదయం పూట చపాతీలు ఎప్పుడన్నా లేదా పూరీలు చేసుకున్నా కాబోలీ శనగలతో మసాలా కూర కొంచెం బంగాళాదుంపలు వేసి చేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా వాటిలో ఈ కాబోలీ శనగలు నానబెట్టి కూరల్లో వేస్తూ ఉంటారు. అసలు ఇట్లా కాబోలీ శనగల్ని వంటల్లో వాడుకోవటం వల్ల, కూరల్లో వేసుకోవటం వల్ల మరి ఏమేం ఫలితాలు వస్తాయి, అసలు అందులో ఉండే పోషకాలు ఏమిటి, 5-6 అద్భుతమైన ఫలితాలని కాబోలీ శనగలు మనకు అందిస్తూ ఉంటాయి. 100 గ్రాములు కాబోలీ శనగలు తీసుకుంటే అందులో ఉండే పోషకాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN తార్నాక హైదరాబాద్ వారిచ్చిన సమాచారం ప్రకారం 100 గ్రాముల కాబోలీ శనగల ద్వారా లభించే శక్తి 287 కిలోకాలరీలు. అంత శక్తి ఉంటుందన్నమాట. ఇక ఇందులో మెయిన్గా 40 గ్రాములు కార్బోహైడ్రేట్స్, మరి మాంసకృతులు 19 గ్రాములు, కొవ్వులు 5 గ్రాములు, తక్కువ ఫ్యాట్ ఉంటుందన్నమాట. ఇట్లా ఫైబర్ 25 గ్రాములు పీచు. మెయిన్గా ఈ కాబోలీ శనగల్లో ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్ అంటాం కదా, ఇది 233 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఇది మనకు 400 మిల్లీగ్రాములు సరిపోతుంది, కానీ ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇవన్నీ పోషకాలు కాబోలీ శనగల్లో స్పెషల్గా ఉన్నాయి, తేలిగ్గా డైజెషన్ అవుతాయి, గ్యాస్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ కాబోలీ శనగలు తినడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటని ఆలోచిస్తే, మొట్టమొదటిది ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం, ఈ రెండింటి కాంబినేషన్ వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగకుండా బాగా కంట్రోల్ చేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారు. మనకి ఈ కాబోలీ శనగలను కనుక మనం తినే భోజనంలో 20% వీటిని చేర్చుకుంటే, అంటే మనం భోజనంలో సుమారుగా 1 కప్పుడు ఉడికిన కాబోలీ శనగలు కనుక మనం కూరల్లో వేసేసి ఆ కూరతో పాటు కనుక తిన్నా, ఏదో ఒక రూపంలో కనుక భోజనంలో కనుక 20% కాబోలీ శనగలు కనుక లోపలికి పంపిస్తే 36% మీరు తిన్న ఆహారంలో వచ్చిన గ్లూకోజ్ మీ బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వకుండా 36% ఆగుతున్నది. అంటే బ్లడ్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ని బాగా కంట్రోల్ చేస్తున్నది. కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే డయాబెటీస్, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేసేవన్నీ మరి యాంటీ డయాబెటిక్గా మనకు వస్తుంటాయి. కాబోలీ శనగలు డయాబెటీస్తో బాధపడే వారికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఇది పరిశోధన ద్వారా నిరూపించిన వారు 2017 కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కువైట్ యూనివర్సిటీ కువైట్ వారు డయాబెటీస్ వారికి అంత బాగా పనికొస్తున్నదని వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే ఈ ప్రోటీన్ హై ఫైబర్ కాంబినేషన్ వల్ల ఇందులో ఉండే పెప్టైడ్, వైవై, గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ ఇవన్నీ కూడా కాంబినేషన్ బాగా ఉండటం వల్ల ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచుతున్నది అని తెలియజేశారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతున్నదట. ఇన్సులిన్ సరిగా రాకపోయినా, సరిగా పనిచేయకపోయినా డయాబెటీస్ వస్తుంది కదా, మరి అలాంటి వారికి డయాబెటీస్ రాకుండా చేయడానికి కూడా ఈ కాబోలీ శనగలు వంటల్లో వాడుకోవటం మంచిదని ఇవ్వటం జరిగింది. మూడవది, ఇందులో 25% ఫైబర్ ఉంది కదండి, దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్య బాగా తగ్గుతుంది. అందుకని ప్రతిరోజు లంచ్లో ఏదైనా కూరలు వండుకుంటున్నా ఈ కాబోలీ శనగలు నానపెట్టేయండి, కూరల్లో ఉడికేటప్పుడు పడేసేయండి, తేలిగ్గా ఉడికిపోతాయి, అవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి. రోజు అన్నేసి కనుక వేసేసారనుకోండి, 25% ఫైబర్ అంటే చక్కగా ప్రేగుల్ని చీపుర్లా క్లీన్ చేసేసి చక్కగా మోషన్ అయ్యేటట్ చేయటానికి, మెత్తగా మోషన్ సాఫ్ట్గా అవటానికి, నిలవండకుండా గట్టిపడకుండా వెళ్ళటానికి ఈ కాబోలీ శనగలు అద్భుతంగా మనకు వస్తాయి. ఈ కాబోలీ శనగల్లో ఉండే ఫైబర్ కూడా మన ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, మరి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, వాటి ప్రొడక్షన్ బాగా పెంచుతున్నాయి.
కాబట్టి ప్రేగుల్లో ఇమ్యూనిటీ బాగా పెరగడానికి కాబోలీ శనగలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ కాబోలీ శనగలన్నీ నానపెట్టేసి గ్రైండ్ చేసి పాలు తీసుకుని పాలని కాచి తోడేస్తే పెరుగు అవుతుంది. ఈ కాబోలీ శనగల పెరుగు గట్ బ్యాక్టీరియాకి ప్రోబయోటిక్ లాగా బెస్ట్గా పనికొస్తుందని కూడా నిరూపించారు. ఇంకొక లాభం తీసుకుంటే ఈ కాబోలీ శనగల్లో హై ప్రోటీన్ 19 grams ఉంది కదా, మిథియోనిన్ అనే ఒక అమైనో యాసిడ్ స్పెషల్గా ఉంటుంది. ఇది లివర్ డీటాక్సిఫికేషన్కి, ఎరువులు పురుగు మందులు కెమికల్స్ అన్నింటిని విడగొట్టి బయటకు పంపించడానికి, స్టేజ్ 1 స్టేజ్ 2 బ్రేక్ డౌన్కి ఆ ఎరువులు పురుగు మందులు విడగొట్టడానికి ఈ మిథియోనిన్ బాగా కావాలి. ఇది కాబోలీ శనగల్లో పోషకలంగా లభిస్తుంది అనమాట. అంటే లివర్ డీటాక్సిఫికేషన్కి మంచి సపోర్ట్ చేస్తాయి కాబోలీ శనగలు. చివరగా అతి ముఖ్యమైన లాభం, రక్తహీనత రాకుండా కొత్త కణ నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ బాగా అవసరం. ఇది 400 micrograms కావాలి. 100 grams కాబోలీ శనగలు తీసుకుంటే 233 micrograms ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. గర్భిణీలకి చాలా మంచిది, బాలింతలకి చాలా మంచిది. అట్లాగే ఎవరికైనా సరే రక్తహీనత రాకుండా, మరి శరీరంలో రోజు అనేక కణాలు చచ్చిపోతే కొత్త కణ పునర్విభజన జరగాలి కదా, ఫోలిక్ యాసిడ్ 1గా ఉపయోగపడుతుంది అనమాట. మరి ఇన్ని లాభాలు కాబోలీ శనగల్లో ఉన్నాయి కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు వారంలో ఒక 5 రోజులన్నా సరే మీరు వండుకునే కూరలు ఎక్కువ వేస్తూ ఉండండి. కాబోలీ శనగలతో ఉల్లిపాయలు వేసి టమోటాలు వేసి మసాలా కర్రీ కూడా చేసుకుంటుంటారు కదా, ఇట్లా అనేక రకాల్లో రోజు కాబోలీ శనగలు వాడుకోవటం వల్ల లాభమే. ప్రోటీన్ డెఫిషియన్సీ పోతుంది, మలబద్ధకం పోతుంది, ఈ లాభాలన్నీ స్పెషల్గా పొందొచ్చు. భలే అద్భుతమైన రుచి కూడా. కూరగాయ ముక్కలతో పాటు మధ్య మధ్యలో శనగలు గింజలు తగులుతుంటే పంటి కింద పడి టేస్ట్ బాగుంటుంది కదా. అందుకని రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కాబోలీ శనగలు ఇంత చక్కగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.